రైతు బంధు కౌలు రైతులకు రైతులకు 15,000 గ్రాములు ఇస్తాం.
మమ్మల్ని కలిపిస్తే ఇది ప్రజలంతా కూడా ఆమె చేయొస్తుంది డేంజర్లు పడుతున్నారు మీ అందరు కలిసి చెయ్యవలసింది 2014 నుంచి మన తెలంగాణ పరిస్థితి ఇప్పుడు మన తెలంగాణ ఎట్లా ఉన్నది డౌన్ చేయండి భూమి అప్పుడు చేసుకున్నాం లోగోలు సార్ కనిపిస్తారు T5 మళ్ళీ రావద్దు తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. నవంబర్ 30 ఎలక్షన్స్ లో మీరు ఆలోచించి విజ్ఞప్తి నోట అవసరం, ఎందుకంటే మళ్ళీ మంచిగా ఎంతో అభివృద్ధి ఉంది తెలంగాణ, మళ్ళీ అగాధం చూసేది గత ఉన్న ప్రతిపక్షం అందరికీ తెలిసింది. ఒక్కరికి కూడా పరిపాలన ఇటు ప్రతిపక్షాలు చూడండి, ఇటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ చూడండి, ఒక్కరు కూడా సరిత్రుగా నాయకుడే లేడు. పొరపాటునే మనం చేస్తే మళ్ళీ 20 సంవత్సరాలు తెలంగాణ
మనం అంతా కూడా ఇంకా బాగుండాలి, ఇంకా అభివృద్ధి కావాలి, పేదవారు ఇంకా ధనికులు కావాలి. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే మా దళిత సోదరులందరూ చెప్పేది ఏంటంటే చాలా అప్పులు కొంతమందికి వస్తున్నాయి. దళిత సోదరులకు అందరికీ చెప్తున్నాం, అందరికీ దళిత బంధు ఇస్తాం. అందరూ దళిత బంధు ఇచ్చుకుంటూ అసైన్ ల్యాండ్స్, గతంలో ఉన్న అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టాలించి అవి అమ్ముకునే విధంగా మీరు ఏమైనా అవసరం ఉన్నప్పుడు అమ్ముకునే వెసులు పడతారు. ద్వారా ఏంటంటే మీరు అంతా కూడా ఏదన్నా అవసరం ఉంటుంది, చదువుకోవడానికి పైకోవడానికి ఉంటుంది. చాలామంది దళితులు పేదవారు ఉన్నారు, వాళ్ళందరూ భూమి ఉన్నా కానీ ఎప్పుడో ఇచ్చినా కానీ అమ్ముకునే రైట్ లేకుండే దళిత మొత్తంగా చెప్తాను. మీరు అంత ఆలోచించండి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తేనే ఎప్పుడు చెప్తారు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఏ గ్రామాల్లో పోయినా దళితులే పేదవారు ఉంటారు. వారు ఆర్థికంగా బలంగా అయినప్పుడే మన తెలంగాణ బాగుంటుంది. ఎవరైనా పేదవారు అయినప్పుడే తెలంగాణ బాగుంటుంది చాలా గొప్పగా చెప్తుంటారు. 10 లక్షలు ఇస్తున్నప్పుడు కూడా కడుపు నిండగా పెట్టాలి, వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళు కూడా వ్యాపారవేత్తలు కావాలి. వాళ్ళు ఎప్పుడు గుళ్ళు చేసుకునేట్టుగా వాళ్ళు వ్యాపారం చేసుకుని ఉండాలనేది మా ముఖ్యమంత్రి ఆలోచన. మీరు ఒక్కసారి ఆలోచించరు, ఇప్పుడు ఓటు వేసేటప్పుడు ఆలోచించరు. ప్రతిపక్షం చేయడం ద్వారా మీకు ఏమీ లాభం, తద్వారా నష్టం తప్ప. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయడం ద్వారా దళిత సోదరులకు దళితులు ఎక్కడ దళిత పనులు వస్తుంది, బిజినెస్ చేసుకుంటారు, మీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఎక్కువేస్తుంది. అవసరం అనుకుంటే మీరు సహాయం చేసుకుంటే చాలా వరకు నేను మేజర్గా దళిత సోదరుస్తూ కలవండి. ఎప్పుడో గతంలో ఎప్పుడో వాళ్ళ ఫాదర్కు తాతకు ముత్తాతకు 3 ఎకరాలు ఇచ్చారు, అది మళ్ళీ మళ్ళీ వచ్చేవరకు కూడా 1 ఎకరం 3 x 5 ఉన్నాయి, అది ఉన్నాయి వీలు లేకుండా. దానికి అమ్ముకోవడం ద్వారా ఏంటంటే అమౌంట్ వస్తారా, ముగ్గురు ఏదో ఒకరు వ్యాపారంగా ఉంది అని అంటారా, తెలియ చేసుకో చదువుకో. మళ్ళీ ఏమన్నా బాగా చదువుకున్న ఉంటే విదేశాలకు కావచ్చు, ఖర్చులకు అన్ని రకాలు కూడా వస్తాయి. ఈసారి దళితులంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉండండి, మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మన ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యంగా బోనీలు కాన్సెప్ట్ ప్రజలకు ప్రత్యేకంగా చెప్తున్నాం, మీరంతా దళిత సోదరులారా, ప్రతిపక్షాలు చెప్పిన మాటను నమ్మకండి. మీ గొంతు కాడి బుక్కని తీసేయాలని చూస్తున్నారు, మంచిగా మీరు బతికే బతకకుండా అపోహలు సృష్టిస్తున్నారు. కాబట్టి మా సోదరులందరూ దళిత సోదరులందరూ చెప్తారు, మళ్ళీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే మీ బతుకులు బాగుపడతాయి, మా అందరి బతుకులు బాగుపడతారు. థ్యాంక్ యూ.